నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక వరాలకు వెళితే కరోనా మూడవ దశ నిర్మూలించేందుకు అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించి వాటిని అమలు చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రజలందరూ తప్పక మాస్కులు ధరించాలన్నారు. సామాజిక దూరం పాటించి చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలన్నారు. వ్యాపారస్తులు తమ దుకాణాల ముందు నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు తప్పక ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఎస్ సురేష్ బాబు, జిపిటి తహసీల్దార్ సూర్యప్రతాప్, అర్బన్ హెల్త్ డాక్టర్లు మేనేజర్ ఖాద మొహిద్దీన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి రాయదుర్గం పట్టణం నందు ముందు జాగ్రత్తగా కరోనా నివారించుటలో అందరు సన్నద్ధం కావాలని ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు పట్టణంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ వారితో, సిఐ గారితో, తహసీల్దార్ గారితో, అలాగే అర్బన్ డాక్టర్లతో, మన మున్సిపల్ ఏఎన్ఎంలు, మరియు శానిటైజ్ సెక్రటరీలు, మరి మహిళా పోలీసులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ కరోనా కట్టడిలో భాగస్వాములై అందరూ కరోనా నుంచి మనల్ని కాపాడుకున్న అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం సూచించిందో ఈ కరోనా నివారణలో భాగంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, తరచుగా శానిటైజ్ చేసుకోవాలి, మరియు అలాగే మనం ఎక్కడ కానీ గుంపులు గుంపులుగా పోరాదు. పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు అతి దూరంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా రోడ్ల మీదకి రాకూడదు. ఎందుకంటే కరోనా ఇప్పుడే ఒమిక్రాన్ కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ ఈ జాగ్రత్తలు పాటించాలి. అదే కాక పట్టణంలోని వ్యాపారస్తులందరూ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సూచనలు కరోనా నివారణ భాగంగా సూచనలన్నీ పాటించాలి. వాళ్ళందరూ మాస్క్ ధరించి వ్యాపారం చేయాలి, శానిటైజర్లు వాడాలి. వ్యాపారానికి వచ్చే వారిని కూడా మాస్క్ ధరించి రావాలని వారు సూచించాలి. అట్లా చేయనిచో ఈ ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందో దాని ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులందరికీ తెలియజేయడం ముఖ్యంగా ఏమంటే వారందరూ కరోనా సూచనలు తప్పక పాటించాలి. లేనిచో 10,000 నుంచి 20,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కొండేపి పోలీస్ స్టేషన్ డీఎస్పీ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చూశారు. పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది వివరాలు ఎస్ఐ రామకృష్ణ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పోలీసులకు హెల్మెట్లు పంపిణీ అందించారు. మహిళా పోలీసులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు డీఎస్పీ మీదుగా మాస్కులు పంపిణీ చేశారు. జనరల్గా ఈ ఫోన్లు మనం పోగొట్టుకున్న వాళ్ళని, మనం ఫోన్లు పోగొట్టుకునే విషయాల మీద కొంత కేసులు సరిగా రిజిస్టర్ కాలేదని, లేకపోతే దాని మీద పోలీస్ యాక్షన్ తీసుకునేది దాని మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో మాకు సిసి కెమెరాస్ అని యాప్లో ఎవరైనా కానీ ఫోన్ పోగొట్టుకుంటే ఆ వివరాలన్నీ పెట్టేసేసి ఆ ఫోన్ని మేము ట్రాకింగ్లో పెడుతున్నాం. మీకు కూడా ఒక రిసీప్ట్ ఇస్తున్నాం. సో దాదాపు 30 ఫోన్ల దాకా మన సబ్మిషన్ ఇంతవరకు రికవరీ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు కూడా మీ కొండేపులో కూడా ఫోన్లు పోగొట్టుకున్న 2 ఫోన్లు ఈరోజు రికార్డ్ అవుతుంది. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే మిస్ అయినా కానీ ఫోన్లు పోయినా కానీ దయచేసి ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు నమోదు చేసి మీకు ఒక అక్నాలెడ్మెంట్ ఇస్తారు, మీకు ఒక రిసిప్ట్ అక్నాలెడ్మెంట్. దాన్ని 15 రోజులకు ఒకసారి వెంటనే ఏమైనా ట్రేస్ కాకుండా మీ ఫోన్ ఎవరైనా కానీ దాన్ని యాక్టివేట్ చేసి దాన్ని వాడితే ఖచ్చితంగా వాడు దొరికిపోతారు. ఎందుకంటే ఆ ఫోన్ వాడినప్పుడు మనం ఆల్రెడీ సిస్టమ్ లో మనం నమోదు చేస్తున్నాం కాబట్టి ఎవరు ఫోన్ వాడినా అది మనకి ట్రేస్ అవుతుంది. ఏ ఊర్లో ఉన్నా కానీ ఆ ఫోన్ దొరికిపోద్ది కాబట్టి. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలను నియంత్రణ చేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ డాక్టర్ అపరంజిత సింగ్,
వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోజిపాతల మోషే, ఏఎంసీ మాజీ చైర్మన్ గట్టంనేని చెంచురామయ్య, దామ మల్లేశ్వరరావు, నాయకులు రఫీ, మాదాల మల్యాద్రి కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జాతీయ అధ్యక్షుడు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల మీద రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న బాధల గురించి ఈ రోజున మేము సబ్ కలెక్టర్ గారికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ప్రతి వస్తువు కూడా ఆకాశం వైపే చూస్తుంది. కానీ ఆ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పుడు కనుక పోల్చినట్లయితే దాదాపు 2 రెట్లు 3 రెట్లు ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయిన సందర్భం మనకి అనిపిస్తూ ఉంది. 10,000 రూపాయలు కట్టి మనం గృహాల్లో ఉండమంటే ఇటువంటి 83లో చేసినటువంటి ఎన్టీ రామారావు గారి నుంచి 30 సంవత్సరాలు చేసినటువంటి పని ఈనాడు కేవలం డబ్బు కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల్ని నిరసనగా ఈ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సంఘటితంగా పోరాడి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో తప్పనిసరిగా మన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పక్కాలు చేపట్టి పార్టీ అధ్యక్షుడిగా మనం ఎన్నుకొని అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా కోరుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పిలుపు మేరకు కందుకూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల మీద పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. గుడు గుడు గుడ్డ అనే నినాదంతో ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉందో ఇవన్నీ అనుకూలంగా సామాన్యుడికి అనుకూలమైన ధరలతో అనుకూలమైన రీతిలో ఉండేవి. కానీ వచ్చిన 2 ఏళ్ల ఈ ప్రభుత్వంలో చూస్తే 1 రూపాయి వస్తువు 10 రూపాయలకి, 10 రూపాయల వస్తువు 1 రూపాయలకి, 1 రూపాయల వస్తువు 1,000 రూపాయల దాకా చేరింది. దీన్ని ప్రశ్నించడం కూడా తప్పు అనే విధంగా అక్రమ కేసులు, అక్రమ భయభ్రాంతులు చేయడం ప్రజల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు ఇవన్నీ అరాచకులు సృష్టిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకురని కడప జిల్లా రాజంపేటలో తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి అక్కడ నుంచి ర్యాలీగా వెళ్లి రాజంపేట మండలం తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిత్యావసర ధరల వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ రాకెట్ల కన్నా స్పీడుగా ఈ రేట్ల యొక్క విలువ పెరిగిపోతున్నది. సామాన్యుడికి కనీసం సంక్రాంతి పండగకైనా పండగ జరుపుకుందాం అనుకుంటే పండగకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులైన ఉప్పు, పప్పు, చింతపండు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, నూనె, కందిపప్పు, ఉద్దిపప్పు, ఆఖరికి పేస్ట్, బ్రష్, గ్యాసు, పెట్రోలు, డీజిల్, ఇసుక, సిమెంటు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దీనికి బలమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు వైఖరి. బీదోడు గతంలో 50 రూపాయలకు ముందు దొరుకుతా ఉంటే ఈ రోజు 250 రూపాయలు పడిపోయింది. ముందు మొన్న తగ్గించాడు ఏమంటే రేట్లు ఎందుకు తగ్గించామంటే
మొదట్లో ఏం చెప్పాడు ధనం బాహుళ్యం ఉంటే ఒకే రోజు 25 కోట్ల రూపాయలు ముంచారు మీరు అదే విధంగా ఉప్పు పప్పు తగ్గించండి జనం బాగా కొనుక్కుంటారు ముందు మటుకు తగ్గించారే నిత్యావసర వస్తువులు ఎందుకు తగ్గించలేరు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బంధు సంబరాల్లో భాగంగా కానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి బాలాభిషేకం చేశారు రైతు కష్టాలు తీర్చిన రైతు బాంధవుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే ప్రశంసించారు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు మండల పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు అనంతరం స్థానిక తహసీల్దార్ కి వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు చెల్లి వివేకానంద చెల్లి అశోక్ గంగ సూర్యనారాయణ తాడి నరసింహారావు నాగిడి నాగేశ్వరరావు గుత్తుల సాయి గొలకోటి దొరబాబు లక్ష్మణరావు రమణకుమార్ శ్రీనివాస్ వీరబాబు నారాయణరావు దాసరి జగదీశ్వరి దివి మహాలక్ష్మి రుక్మిణి మెండి కమల అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో నిత్యావసర సరుకులు తగ్గించాలని ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మీరు అందరూ ఒకటి గమనించాలి పేద కుటుంబానికి నెలకి 4000 రూపాయలు పైగా నిత్యావసర సరుకులకి ఖర్చు అవుతుంది వాళ్ళు ఈ పార్టీ అధికారంకి వచ్చి సామాన్యం 3 సంవత్సరాలు పూర్తయ్యే వాళ్ళ అధికారంకి వచ్చినప్పుడు అనేక అంశాల మీద మాట్లాడారు అన్నిటినీ మేము తగ్గిస్తాం మేము ఈరోజు పెన్షన్ కూడా మేము 3000 వరకు తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది కానీ 3-4 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజు వరకు పెన్షన్ అదే 2250 మా అధ్యక్ష వాళ్ళు చేసే పెన్షన్ వరకే అంతవరకే ఉంది మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి దీనిలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కార్పొరేటర్లు కో ఆప్షన్ నెంబర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బాక్స్ నంబర్ 15 15 భారతి 18 1 ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు దీనికి గౌరవ మన సభాధ్యక్షుడు పెద్ద దయాగుణం నేత నేను చెప్పంగానే రైతులంతా కూడా నేనే ఇస్తా డబ్బులు ఎంత ఖర్చు అయినా నేనే పెడతా అని చెప్పి ఒప్పుకున్నాడు ఫస్ట్ ఆయన మన డిప్యూటీ మేయర్ గారు అదే మాదిరిగా గౌరవ మన మేయర్ గారు కావ్య ఆమె కూడా పెద్ద ఎత్తున నేను మహిళా మేయర్ గా ఉన్నా పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళతోటి ముగ్గుల పోటీ పెట్టిస్తా సంక్రాంతికి ముందే పెద్ద ఎత్తున అరేంజ్ చేస్తా అని చెప్పి ఆమె పెట్టించినందుకు ఆమె కూడా ధన్యవాదాలు మిగతా మా అక్క చెల్లెళ్లకు పత్రికా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు మనకు రైతు బంధు పేరు మీద రైతుల ఖాతాలో 50,000 కోట్ల రూపాయలు నిన్నటికి జమ చేసిండు దానికోసమే మనం పెద్ద ఎత్తున ఒక వారం ముందే సంబరాలు కూడా చేసుకుంటున్నాము మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు స్వచ్ఛ సర్వేక్షణ గురించి ప్రజలకు మేయర్ వివరించారు అనంతరం కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ 11వ డివిజన్ అభివృద్దిలో ముందుందని అభివృద్దికి సహకరిస్తున్న మేయర్కు కృతజ్ఞతలు తెలిపారు డివిజన్ ప్రజలందరూ స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనాలని తడి చెత్త పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలని కోరారు
ఏం డబ్బులో ఏమే అన్నో ఒక్కరు ఒక్కరు వచ్చి చెప్పండి. తేడంటే నీళ్ళు పోసి మా బ్లూ డబ్బులు ఏమేయాలి పొడి పొడి అంటే ఇంత మట్టి ఇంత ఏముంటుంది న్యూస్ పేపర్ ఏది ఉందా గాజు వాటర్ ఏమంటారు గాజు సీసలు ఎట్లా బాటిల్ గీతులు ఉంటాయి ఇంట్లో కదా ఆ బాటిల్ అవన్నీ కూడా సరి చెప్పాలి మీరు అమ్మా మెడిసిన్స్ ఇంకా నాప్కిన్స్ ఓకే డైపర్స్ అమ్మ అమ్మకు గట్టిగా చెప్పండి కొట్టారు మంచి చెప్పండి పర్ఫెక్ట్ రెడ్ డబ్బాలో మనం శానిటరీ ప్యాడ్స్ వేస్తాం విద్యాధిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మేయర్ జక్క వెంకటరెడ్డి గారు మరి అదేవిధంగా కాలనీ వాసులు మరి అదేవిధంగా వార్డు అధ్యక్షుడు అశోక్ రెడ్డి గారు మరి అందరూ ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని బహుమతులు కూడా పంచడం జరిగినది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈరోజు వార్డు కమిటీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కరెంటే కానీ డ్రైనేజే కానీ వాటరే కానీ ఎలాంటి సమస్యలున్నా కూడా అన్నీ నా దృష్టికి తీసుకొస్తే వెంటనే తీర్చుకుంటూ మరి అన్ని అభివృద్ధి పనుల్లో ముందుకు సాగుకుంటూ ప్రజలకు అసౌకర్యం లేకుంటూ అన్ని సమస్యలను తీర్చుకుంటూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించి స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్, వడ్డెర సంఘం నాయకులు, స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సు జైవీ రాజ్, ఉపాధ్యక్షుడు గొలుసుల ఎల్లయ్య, గంటా మల్లే, శేఖ, ఒరుసు మల్లయ్య పాల్గొన్నారు. అక్షులుగా మరి సారు గారి సహకారంతో వారు ఇచ్చిన గౌరవం నాకు అది. మేము ఈరోజు స్వతంత్ర పోరాట యోధుడు వడ్డెర ఓబన్న మరి భారతదేశం గురించి చాలా పోరాటం జరిగింది. ఇప్పుడు వరకు సారు చెప్పిండు అది నిజము. కాబట్టిగా మా వడ్డెర జాతులు అంటేనే సంచార జాతులు అని ఉన్నాయి. ఇప్పుడే కాదు ఎప్పుడన్నా మీరు ఎన్కోరు చేయండి. ఈ ఊర్లో పని ఉంటే ఈ ఊర్లో పని చేయటం, చెరువులు బావిలు కట్టడం, మళ్ళీ ఊర్లో పని ఉంటూ పోవటం, అక్కడ స్థానికంగా మాకేరా ఏ ఊర్లో కానీ ఎక్కడ గుర్తింపు లేకపోయింది. ఇట్లా చేసుకుంటూ బావులు తోవినాము, చెరువులు కట్టినాము, గుళ్ళు కట్టినాము, కోటలు కట్టినాము, మాకు మాత్రం చరిత్ర లేదు. మరి మా దళిత సేనకి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు. నాతో నేను అంబేద్కర్ యువజన సంఘం 1976లో ప్రారంభించినప్పుడు నాతో కుటుంబంగా ఉన్నాడు. ఎర్రగడ్డ ప్రాంతంలో అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించడమే కాకుండా మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జయంతులు ఈ ప్రాంతంలో పెట్టడానికి కారణం మన తప్పుగా మాట్లాడాడు. ఓబన్న మీద మాట్లాడాలంటే ఎవరు రాశారు? అది ఇప్పుడే గుర్తింపు లేదు ఈ కులాలు. ఆ రోజుల్లో గుర్తింపు ఎక్కడున్నది? సో ఒక రీసెర్చ్ చేసిన స్టూడెంటు వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. ఎవరి మీద? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద చేశాడు. మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో నూతన స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. అయితే తమను కార్యక్రమానికి పిలిచి స్టేజ్ పైన కూర్చుని అవకాశం కల్పించకుండా అవమానించారని బీజేపీ కార్పొరేటర్లు సామల పవన్ రెడ్డి, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనుక అందరికీ కూడా నమస్కారం. ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛతను ఉద్దేశించి స్వచ్ఛ సర్వేక్షణలో బోడుపల్లి ముందు స్థానంలో ఉండాలనే ఒక ఉద్దేశంలో
మన బోడుప్పల్ సాధారణ నిధులు ప్రభుత్వం నుంచి చెప్పాము ఏదో స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా కాదు నిధులు కేవలం మన ట్యాక్స్ డబ్బులతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజున 28 ఆటోలను మనం కొనుగోలు చేసి ఇవాళ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది దానికి మంత్రి గారు వచ్చింది అయితే ప్రతిసారి మినిస్టర్ వచ్చినప్పుడు అల్లా రావచాల కార్యకర్తలు నేను కాదన్నాను కానీ అఫీషియల్గా జరిగే ప్రోగ్రాంలో ఇక్కడ ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు 28 మంది ఉన్నారు మేయర్తో సహా మరి మాకు జరగాల్సినటువంటి అక్కడ ఏదైతే మమ్మల్ని పిలిచి కార్యక్రమం మొదలు పెట్టాలో కానీ వాళ్ళు పార్టీ యొక్క కమిటీని పిలుచుకొని పార్టీ కార్యకర్తలను ముందు పెట్టి కొబ్బరికాయలు కొట్టేయడము లేకపోతే కట్టింగ్లు చేయించడము స్టేజ్ మీద కూర్చోబెట్టడము స్టేజ్ దగ్గర వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము అసలు కార్పొరేటర్లు అనేది వాళ్ళ కనుమరుగులో కూడా కనిపించట్లేదు వేరే కార్పొరేటర్లు వేరే పార్టీ వాళ్ళు ఈరోజు చూసినట్టయితే మేము ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చినాం స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అందరూ గమనించరు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే నించుని ఉన్నాం అంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమమా మంత్రి గారు చేసినటువంటి కార్యక్రమం మేయర్ గారు ఉద్దేశపూర్వకంగా చేశారు లేదా కమిషనర్ గారు మా ఇద్దరిని అవమానపరచాలని చెప్పి మా ఇద్దరిని అక్కడ నిలబెట్టినరా మేము కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్సే కదా కేవలం వాళ్ళకి సరిపడే కుర్చీలు వాళ్ళు 20 మంది వేసుకున్నారు కానీ మా ఇద్దరికి మాత్రం కుర్చీలు సరిపడలేడ అయినప్పటికీ కూడా మేము కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయదు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం కాబట్టి మేము కార్యక్రమం అయ్యే వరకు కూడా నిశ్శబ్దంగా ఉన్నాం మౌనం పాటించినాం కానీ మంత్రి గారు చూస్తూనే ఉన్నారు మేయర్ గారు చూస్తూనే ఉన్నారు డిప్యూటీ మేయర్ గారు చూస్తూనే ఉన్నారు కనీసం వచ్చి కూర్చోండి లేదా చైర్లు అరేంజ్ చేయండి అని అన్న నాదుడే లేడు చిత్తూరు జిల్లా కుప్పంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుప్పం తహసీల్దార్ కార్యాలయం ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వెనక్కి తీసుకుని నిత్యావసర సరుకులు తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతరం వినతి పత్రం అందించారు పెట్రోల్ డీజిల్ కావాలంటే కర్ణాటకకి వెళ్ళాలి లేదో తమిళనాడుకి వెళ్ళాలి వాడు ఎవరైనా మందు తాగే హ్యాబిట్ ఉంటే మందు కావాలంటే కర్ణాటకకి వెళ్ళాలి తమిళనాడుకి వెళ్ళాలి సినిమా చూడాలంటే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలంట ఇది ఈయన చేస్తా ఉండేటువంటి పరిపాలన ఈరోజు ఉప్పు దగ్గర నుండి పప్పు దగ్గర నుండి నూనెల దగ్గర నుండి ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయాయి ఈయన ధరలు పెరగలేదని చెప్పే పరిస్థితి ఉంటే వీళ్ళ భారతీయ సిమెంట్ లో సిమెంట్ ముట్ట ధర ఎంత ఒకసారి గమనించండి కర్ణాటకలో సిమెంట్ రేట్ ఎంత ఒకసారి గమనించండి ఇక్కడ భారతీయ సిమెంట్ రేట్ ఎంత గమనించండి అదే విధంగా ఏది తీసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నారు దయచేసి గమనించండి ఆడవాళ్ళ మహిళలు గతంలో బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఈ నెలకు 10,000 రూపాయలు ఉంటే మన కుటుంబానికి నిద్ర సంక్రాంతి పండుగ అందరికి శుభాలు తీసుకురావాలని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ అన్నారు కుప్పం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సాంప్రదాయాలు దుస్తులు ధరించి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు గోవులకు పూజలు జరిపిన అనంతరం భోగి మంటలు వేసి పండుగ వాతావరణంలో పొంగలను తయారు చేసి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్సీ భరత్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసులు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మండల వైసీపీ కరణ మురుగేష్ ఎంపీపీ అశ్విని వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించారని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చౌల మల్లికార్జున టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి లక్ష్మీనారాయణ పార్లమెంట్ ఉపాధ్యక్షులు రమేష్ మహిళా ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంక కళ్యాణదుర్గం టీడీపీ యువనేత డాక్టర్ ఉన్న మారుతి చౌదరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నిత్యావసర ధరలతో పాటు కూరగాయలు కానీ అదేవిధంగా మంచి కూరగాయలు మంచి కూరగాయలే కాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెంచారు సేల్ ట్యాక్స్ కూడా వేశారు కేంద్ర సేల్ ట్యాక్స్ వేస్తే అది కూడా పట్టించుకోలేదు వాళ్ళు తగ్గిస్తే మనం పట్టించుకోలేదు డీ గ్యాస్ అయితే 700 రూపాయలు 1000 రూపాయలు అంటే కేంద్రం రాష్ట్రం కూడా భాగస్వామ్యంతో తగ్గి పెంచినారు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ధరలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించి ఆ ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగినది
కామారెడ్డి జిల్లా గాంధారి గుడిమెట్ వద్ద వాహనం ఢీకొట్టడంతో విఆర్ఏ బొండ్ల శివరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య రాజమణి ముగ్గురు పిల్లలున్నారు. గాంధారి ఎస్ఐ నరసింహలో కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాంధారి వైపు వస్తున్నాను. డిసిఎం ఇచ్చారు. అతివేగంగా అజాగ్రత్త వచ్చి బైక్ కూడా ఢీకొనడంతో ఈ వ్యక్తి మృతి చెందిండు. వెళ్తున్న డిసిఎం ఇచ్చారు. ఆ పేరు గోల శివరాజు సన్నాబ్ నర్సయ్య. విఆర్ఇ సదాశివనగర్ గారు అక్కడికక్కడే తన బైక్ కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిండు. పద్మాజివాడి ఎక్స్ రోడ్ నుంచి గాంధారి వైపు వెళ్తున్న డిసిఎం ఐచర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ గోల శివరాజు సన్నాబ్ నర్సయ్య వయసు 42 గారికి అక్కడివ్వడంతో అక్కడక్కడనే చనిపోయినాడు. డిసిఎం నంబర్ టిఎస్ 12 యుడి 0486 గలది. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం బాబాపూర్ గ్రామంలో 317 జీవో వల్ల వేరే దూర ప్రాంతానికి బదిలీ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన వెంట బాలకొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్పా లక్ష్మయ్య, భీమగల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.